విశాఖ జిల్లా పెందుర్తి మండలం సత్యవాణిపాలెంలో పెందుర్తి రెవెన్యూ అధికారులు ఆర్ఐ శివ సిబ్బందిపై దాడి చేసిన వైసీపీ నాయకుడు దొడ్డి కిరణ్ మరియు అతని అనుచరులు. వైసీపీ నాయకుడు దొడ్డి కిరణ్ ఆక్రమించిన ప్రభుత్వ భూమిలో ఆక్రమణ తొలగిస్తున్న రెవెన్యూ అధికారులపై దాడి. వైసీపీ వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లా విజయప్రసాద్ అనుచరుడు దొడ్డి కిరణ్ 80 సెంట్ల భూమి ఆక్రమించాడు. పెందుర్తి మండలం సత్యవాణిపాలెం గ్రామంలో సర్వే నెంబర్ 355కు చెందిన గడ్డవాగు ఆక్రమణకు గురైంది. ఆక్రమణలు తొలగిస్తున్న ఆర్ఐ వీఆర్ఓపై 89వ వార్డ్ వైసీపీ ఇన్ఛార్జ్ దొడ్డి కిరణ్ అతని అనుచరులు దాడి చేస్తారు. ఈ దాడిని వీడియో తీస్తున్న వీఆర్ఓ అన్నన్రెడ్డి శంకర్పై వీడియో చిత్రీకరించకూడదంటూ దాడి చేశారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడుతుంటే వైసీపీ నాయకులు తమపై ఈ రకంగా దాడులకు పాల్పడంపై రెవెన్యూ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తీసుకొచ్చిన జేసీపీని దొడ్డి కిరణ్ అనుచరుడు అక్కడి నుండి తరలించారు. ఇక్కడి నుంచి మీరు వెళ్లకపోతే జేసీబీ తగలపెట్టేస్తానని భయభ్రాంతులకు గురిచేశారు దొడ్డి కిరణ్. పెందుర్తి ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం చేయించుకుని అనంతరం పోలీస్ స్టేషన్లో ఆర్ఐ వీఆర్ఓలు కంప్లైంట్ చేశారు. కట్టడాలు కడుతున్నారని తెలిసి మా వాళ్ళు వెళ్ళి జేసీబీ సాయంతో పడగొట్టడం జరిగింది. ఈ లోపల దొడ్డి కిరణ్ అనే వ్యక్తి వచ్చి మా ఆర్ఐ గారి మీద, ముగ్గురు వీఆర్ఓల మీద వాళ్ళని కొట్టి వాళ్ళ మొబైల్ ఒకటి కింద పడిసి మన వీడియో కవరేజ్ చేస్తుండే మొబైల్ లాక్కొని కింద పడిసి తొక్కేసి తర్వాత జేసీబీ తాళాలు కూడా తీసుకొని జేసీబీ పట్టుకుపోయి నేను తగలెట్టేస్తానని చెప్పేసి తర్వాత భవిష్యత్తులో మీరు ఇక్కడ ఎలా ఉద్యోగాలు చేస్తారో మీ మిమ్మల్ని కూడా అవసరం అయితే ఏమైనా చేయగలమని చెప్పేసి గట్టి వార్నింగ్ ఇచ్చి వీళ్ళు కొట్టడం జరిగింది. కాబట్టి ఏదైనా మేము ఎవిక్షన్ చేస్తూనే ఉంటే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము మా వీఆర్ఓలు ఆర్ఐలు వీళ్ళంతా వెళ్ళి మా తలయాల సాయంతో వెళ్ళి అక్కడ ఎవిక్షన్ చేస్తూ ఉంటాం. ఇలాగ ఎవిక్షన్ చేస్తూ ఉంటే ఎవరో ఎవడు పడతాడు ఎలా తిరగబడుతూ ఉంటే మేము మాకు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నాం. ఆ వీఆర్ఓలు దీనిపై తగు చర్య తీసుకోకపోతే మేమంతా జిల్లా వ్యాప్తంగా అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆందోళన ఉధృతం చేస్తామని తెలియజేశారు. పోలీస్ స్టేషన్.